హ్యాపీగా సక్సెస్ఫుల్గా అంతకు మించిన ప్రోగ్రెసివ్గా సాగిపోతున్న జీవితంలో అనూహ్యమైన కుదుపులు వస్తే ఆ భావోద్వేగం వర్ణనాతీతం. అదుగో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నారా? కేంద్ర మంత్రి సభాసాక్షిగా గతంలో తాను మంత్రిగా ఏం చేశానో చెప్పుకుంటూ ఒకిన్ని కార్యక్రమాలు మిస్ అయిపోయానన్న బాధను కనబర్చారా? లేక అప్పట్లో సర్కారు సహకరించలేదన్న ఆకసి ఇంకా రగులుతూనే ఉందా? మొత్తంగా సదరు నేత మాటల్లో ఎప్పుడు అలాంటి మిక్స్డ్ ఎమోషన్స్ క్యారీ అవుతూనే ఉంటాయి. మరి ఎన్నికల వేళ మరోసారి అలా బరెస్ట్ అయిన ఆ నేత ఎవరో మీరే చూడండి. తాను ఆర్థిక మంత్రిగా ఉండగా ఏం చేశాను, తాను ఆరోగ్య మంత్రిగా ఉండగా ఏం చేశాను, తాను ఏ విషయంపై వద్దనివారిస్తే ముఖ్యమంత్రికి నాడు కోపం వచ్చింది, తన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థికి అర్హులెవరనే చర్చ వస్తే తన పేరు రావడమే సీఎం గుస్సాకు కారణమా? ఇదిగో ఇలాంటి అన్ని విషయాలు జమ్మికుట సభలో చర్చించారు మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరైన ఈ సభకు భారీగా జన సమీకరణ చేయగా ముఖ్య అతిథి కంటే ఈటెలే ఎక్కువ మాట్లాడారు. ఆ మాట్లాడిన దాంట్లో ఎన్నికల్లో తమనెందుకు గెలిపించాలి, బీజేపీని గెలిపిస్తే ఏం చేస్తామనే అంశాల కంటే గతంలో తాను మంత్రిగా చేసినప్పటి సిచ్యువేషన్స్, తాను అనుభవించిన పెయిన్ను ప్రజల ముందుంచి మరోసారి సానుభూతి గెయిన్ చేసే యత్నం చేశారన్న వాదన సభలో వినిపించింది. అయితే ఈటెల ప్రసంగం ఆశాంతం విన్న ప్రజలు, ఆ తర్వాత ముఖ్య అతిథి రాజ్నాథ్ ప్రసంగం సమయంలో ప్రాంగణంలో దాదాపు ఎవ్వరూ లేకుండా ఖాళీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈటెల మాటల్లో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశానో చెప్పుకుంటున్న తరుణంలో తాను ఆ స్థానాన్ని కోల్పోవడంపై ఒకింత అంతర్మదనం కనిపించింది. అదే సమయంలో ప్రోగ్రెసివ్గా సాగుతున్న సక్సెస్ఫుల్ జర్నీకి అర్ధాంతరంగా బ్రేక్ వేసిన వారిని ఖచ్చితంగా నేలకు దించాల్సిందేనన్న కసి కనిపించింది. మొత్తంగా ఎప్పుడు విభిన్నంగా కాస్త లోతుగా మర్మగర్భంగా మాట్లాడే ఈటెల జమ్మికుట సభలో ఆ విధంగా బరస్ట్ అవడం హాట్ టాపిక్గా మారింది. ఆనాడు నా మీద చిల్లనతో లాగించినప్పుడు, నా మీద చిల్లర కథలు సృష్టించినప్పుడు నేనన్న చక్కగొచ్చిన హైదరాబాద్కి ఒక మీటింగ్లో చెప్పిన, ఏ ఈ జెండాకు ఓనర్ నేనని చెప్పి ప్రకటించిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో, కానీ దమ్ము లేదు, ధైర్యం లేదు తీసేయడానికి. లాస్ట్కు తీసేసిన ఎన్నికలు లేవు ఎక్కడ, విని కథం పట్టాలని చెప్పి భావించండు. నన్ను 2021 ఏప్రిల్ 30వ తారీఖు నన్ను బయటికి పంపించండు, మెల్ల బట్టి బయటికి పంపించండు. నేనన్న బయటికి పంపించిన కూడా ఓపికతో ఉన్నా, కానీ ఛాలెంజ్ చేసిన తెలంగాణ భవన్ ఏమన్నారు వాళ్ళు, నీకు దమ్ముంటే రాజీనామా చేయి, నీ ఫోటో మీద గెలవలే కేసీఆర్ ఫోటో మీద గెలిచామని చెప్పిండు. నేనన్నా కేసీఆర్ ఫోటో మీదకి నేను గెలిచినా, నా బొమ్మతో నేను గెలిచినా, దాన కొడుకు అని చెప్పి సవాలు చేసింది బిడ్డ. అయితే హుజూరాబాద్ లో అధికార పార్టీ ఎంత చేసినా చాలా కాలంగా ఈటెల నియోజకవర్గానికి కాస్త దూరం అయ్యారన్న చర్చలు జరిగినా నేటికి అదే క్రేజ్ మాత్రం ఈటెల విషయంలో కనిపించడం, ఆ గౌరవాన్ని అలాగే కాపాడుకోవడం ఓ విజయవంతమైన నాయకుడి గొప్ప లక్షణమనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇంకా తన పాత జ్ఞాపకాల్ని మర్చిపోలేకపోతున్న ఆ భావోద్వేగాలు ఇంకా ఈటెలలో ఆ పాత వాసనలుండడం పట్ల మాత్రం జనంలో చర్చకైతే తెరలేపుతోంది.